ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి సమయంలో ఈ ఆరాధన ప్రారంభిస్తూ ఉంటుండగా ఆదరించేంత వరకు నీ యొక్క ఆత్మస్వాధీనంలో జరిగించండి. ఈ ఆరాధన ద్వారా నీ నామమును మహింపరచుకునండి. వాక్యం ద్వారా ప్రతి వాటితో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రభువా. ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా మీరే జరిగించమని, సమయంలో పాటలు పాడుచూ ఉంటుండగా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు సర్వశక్తి కలిగిన నామమున అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆశతున్నాను నాయేసయ్యా
బలమెత్తి నీ కీర్తి నేర్చాలిరా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తి నేర్చాలిరా అజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా దయానికి స్తోత్రం యేసుకి స్తోత్రం Hallelujah, hallelujah. Tandri ninne chustunna premato ninna aaradhistunna Tandri ninne chustunna premato ninna aaradhistunna Tandri ninne చూస్తున్నా తల్లియు నీవే తండ్రియు నీవే తల్లియు నీవే నా తండ్రియు నీవే నేను నీ బిడ్డను కానా తండ్రి నిన్నే చూస్తున్నా ప్రేమతో నిన్నారా తండ్రి నిన్నే చూస్తున్నా నీవే నా మార్గం నీవే నా సత్యం నీవే నా మార్గం నీవే నా సత్యం నీవే నా జీవితము నీవే నా జీవితము తండ్రి చూస్తున్నా ప్రేమతో నిన్నారాధిస్తున్నా తండ్రి నిన్నే చూస్తున్నా జీవజలము నీవే నా తండ్రి జీవజలము నీవే నా తండ్రి నీ కొరకై దాహము గొందు నీ కొరకై తండ్రి నిన్నే చూస్తున్నా ప్రేమతో నిన్నారాధిస్తున్నా తండ్రి నిన్నే చూస్తున్నా మంచి కాపరి నీవే నా తండ్రి మంచి కాపరి నీవే నా తండ్రి నేను నీ కొరకై పిల్లను నేను నీ కొరకై పిల్లను తండ్రి నిన్నే చూస్తున్నా ప్రేమతో నిన్నారాధిస్తున్నా తండ్రి నిన్నే చూస్తున్నా ప్రేమతో తండ్రి నిన్నే చూస్తున్నా హల్లెలూయా 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 ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు గదించిన వారమంతా తన ఉచితమైన రెక్కల చాటున బలంగానే కాచి కాపాడి భద్రపరిచి ఏ పునరుత్న బంధు ఆయన నామమును స్తుతించడానికి ఆయన నామమును ఘనపరచడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన తన్నను బట్టి రెండు చేతులు ఆకాశం వైపు చాపి గంభీరంగా దేవునికి స్తోత్రాలు చెప్తాం హల్లెలూయా 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 యెషయానికి స్తోత్రం సోయి కార్యాశీలకరంగా జరిగించినట్లుగా ఇప్పుడు వచ్చిన మనందరినీ ప్రభు దర్శించి మనందరితో మాట్లాడినట్లుగా అందరే కావలసిన ప్రత్యేకమైన వర్తమాన ప్రభు దయచేసినట్లు మరి సమయంలో అక్క ప్రార్థన ఈ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా గతించిన కాలమంతా నీ బలిష్టమైన రెక్కల చాటున మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి పునరుత్థాన దినమున నీ సన్నిధిలో ప్రభువా మేము మోకరించి నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన మంచి సమయం కొరకు స్తోత్రాలు ప్రభువా గొప్ప దేవ ఆశ్చర్యకరుడ అనేక అపాయాల నుండి అనేక ప్రభ శోధనల నుండి బాధల నుండి మమ్మల్ని అందరినీ తప్పించి ఈ మందిరంలో ప్రవేశం పెట్టిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఆరాధన అంతట్లో మీ సన్నిధి మీరు మాకు తోడుకొనుచుండి ప్రభువా మీరు మా మధ్య నుండి మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్
దేవుని మాటలు మనం ఆలకించుదాం. అందరం స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ఫాదర్స్ డే. దేవుని బిడ్డలారా ఫాదర్స్ డే అన్నది, విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే అని తల్లిదండ్రులకు తండ్రులకు మరి పిల్లలు చెప్తారు. దేవుని బిడ్డలారా ఈరోజు తండ్రుల దినోత్సవము. గమనించండి, తండ్రి పాత్ర కుటుంబంలో చాలా గొప్పది. దేవుని బిడ్డలారా మరి తండ్రికి ఇవ్వబడిన బాధ్యతలు ప్రతి తండ్రి కూడా కుటుంబంలో మరి నిర్వహిస్తూ ఆ కుటుంబాన్ని నడిపించవలసిన బాధ్యత ప్రతి తండ్రికి దేవుడిచ్చాడు. దేవుని బిడ్డలారా తర్వాత పిల్లలుగా వారి కర్తవ్యం ఏంటంటే తల్లిదండ్రులను ఏం చేయమని వాక్యం చెబుతుంది, సన్మానించము. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏదంటే నిర్గమకాండము 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుని బిడ్డలారా గమనించండి, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించుము. దేవుని బిడ్డలారా తల్లిదండ్రులను సన్మానించడం అంటే తల్లిదండ్రులను గౌరవించడము. దేవుని బిడ్డలారు గమనించండి, దేవుని బిడ్డలారు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ప్రియమైన వారు అస్సలు నువ్వు అన్నం తిన్నావా లేదని కూడా తండ్రిని అడగరు, తల్లిదండ్రులు అడగరు. కానీ చచ్చిపోతే ఏం చేస్తారు, మేకపోతులు చేస్తారు, మిక్స్డ్ బిర్యానీ రకరకాలైన వంటలు చేస్తారు. అది బతుకున్నప్పుడు అడిగి మాత్రం తిండి మాత్రం ఎట్టలేదు. కానీ దేవుని బిడ్డలారు పిలిచి ఆవిడ చేస్తారు, చచ్చిపోయిన తర్వాత ఆ తండ్రి పేరున ఎన్నెన్నో చేస్తారు. అది బతుకున్నోడు చేయలేదేమిని. దేవుని బతుకున్నటువంటి కళ్ళతో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత ప్రతి బిడ్డలకు ఉన్నది. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. దేవుని బిడ్డలారు గమనించండి, కనుక తల్లిని తండ్రిని సన్మానించుము అని దేవుడు మరి 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా ఆనాడు ఇచ్చి ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఇక మరి ఎఫెసీ పత్రిక కూడా ఉన్నది, ఇది వాగ్దానాలతో కూడిన మొదటి ఆజ్ఞ. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. కనుక దేవుని బిడ్డలారా ప్రతి తల్లిదండ్రుల పట్ల మరి బాధ్యత కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వారి పట్ల శ్రద్ధను కలిగి ఉండాలి. వారి పట్ల మరి ఆ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. ఈరోజున దేవుని సందులో కొన్ని నిమిషాల పాటు దేవుని వాక్యమును ఈ సందర్భంగా మనము ధ్యానము చేద్దాం. అందరూ స్తోత్రం చెప్పండి. అసలు ఫాదర్స్ డే అనేది అంటండి, మరి మొట్టమొదటిగా ఇది ఏది దేని బట్టి ఆరంభించిందంటే 1907లో మను మైనింగ్ డిజాస్టర్ అనే ఒక పెద్ద మైనింగ్ లో దాంట్లో ఒక విపత్తు కలిగి కొంతమంది 361 మంది చనిపోయారటండి. ఆ చనిపోయిన వారిలో 250 మంది తండ్రులు ఉన్నారట. ఆ 250 మంది తండ్రులుంటే ఆ 1000 మంది పిల్లలు అనాథలైపోయారు. అంటే ఎంతమంది కోల్పోయారు, 1000 మంది తండ్రిని కోల్పో తండ్రి లేని వారు అయిపోయారు. ఒక సంగతి ఏంటంటే కొంతమందికి తండ్రి ఉన్నప్పుడు తండ్రి విలువ తెలియదు, పోయిన తర్వాత తెలుస్తుంది. దేవుని బిడ్డలు చాలా మందికి అంటే అమ్మ బాబు విలువ ఎప్పుడు తెలుస్తుంది, పోయిన తర్వాత కానీ తెలియదు. దేవుని బిడ్డలు గమనించారు. ఈరోజున దేవుని సందులు గమనించండి. కనుక ఆ జరిగిన సంఘటనకు జ్ఞాపకార్థంగా తండ్రులను గౌరవించాలనే ఉద్దేశంతో మరి ఆ ఫాదర్స్ డేని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఈ రోజున దేవుని సందికి వచ్చినటువంటి మనందరము గమనించవలసిన వారంగా ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనకు జన్మనిచ్చిన తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని మనము గౌరవించాలి. ఈ అంత మాత్రమే కాదు, మనకు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే మనకు ఆయన పరమ తండ్రి. అందరం స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులకు ప్రార్థన నేర్పించాడు యేసయ్య. ప్రార్థన నేర్పిస్తూ ఏమని ప్రార్థనని ప్రార్థించమన్నాడు ఆయన, పరలోకమందున్నా
మా తండ్రి అందరికీ స్తోత్రం చెప్పండి ఈ రోజు దేవుడు కి మనకున్న అనుబంధం ఏంటంటే ఆయన తండ్రి మనం ఆయనకు పిల్లలమై ఉన్నాము అందరికీ స్తోత్రం చెప్పండి హల్లెలూయా మరి ఎంత సుదీర్ఘమైన ప్రార్థన చేసినా ప్రార్థన అనంతరము ఏమంటాం యేసు నామమున అడుగుచున్నాము తండ్రి అందరికీ స్తోత్రం చెప్పండి క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి ఆధిక్యత ఏంటంటే అబ్బా తండ్రి అనే పిలిచే దత్తపుత్రాత్మను దేవుడు అనుగ్రహించాడు అందరికీ స్తోత్రం చెప్పండి హల్లెలూయా దేవుని బిడ్డలారా పుట్టిన బిడ్డకు అమ్మా అని అనాలని నేర్పించవలసిన అవసరం లేదు అలాగే రక్షణ పొందిన బిడ్డ ఏమనంటాడంటే తండ్రి అని పడుగుతాడు తన నోటితో చెప్పక్కర్లేదు నేర్పించక్కర్లేదు ఎందుకంటే ఆ దత్తపుత్రాత్మను దేవుడు ఆయన నమ్మిన వారిలో ఉంచుతాడు అందరికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా తండ్రి నేను నిన్నే చూస్తున్నా ప్రేమతో నిన్న ఆరాధిస్తున్నా మనతోనే ఉన్నాడు అందరికి స్తోత్రం చెప్దాం గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా హల్లెలూయా దేవుని సన్నమా దేవుని బిడ్డలారా ఈ రోజు దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు దేవుని వాక్యాన్ని మనము గ్రహించవలసిన వారిగా ఉన్నాము దేవుని బిడ్డలారా 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో చూచినప్పుడు దేవుని బిడ్డలారా ఆనాడు దేవుడు దావీదుతో చెప్పిన మాట మనం చూడగలము నేను అతనికి తండ్రినయుందును అతడు నాకు కుమారుడయుండును చాలు అందరికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా దేవుడు అన్నాడు దావీదుతో సొలొమోను విషయంలో అంటున్నాడు ఇదిగో దావీదు నువ్వు లేకపోయినా ఇదిగో నేను అతనికి తండ్రిగా ఉంటాను నాకు అతడు కుమారుడయుండును అందరికి స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా ఈ లోకంలో తండ్రి లేకపోయినా తండ్రి బాధ్యత ఎవరు తీసుకుంటారు చెప్పాలి దేవుడు తీసుకుంటాడు అందరికి స్తోత్రం చెప్పండి దేవుడు విడిచిపెట్టేవాడు కాదు దేవుని బిడ్డలారా గమనించండి ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి మనందరూ కూడా గమనించవలసిన వారిగా ఉన్నాం ఈ రోజు తండ్రిగా మన పట్ల బాధ్యత కలిగిన తండ్రిగా ఆయన ఉన్నాడు దేవుని యొక్క సంగమా దేవుని బిడ్డలారా గమనించండి కనుక ఈ రోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనందరూ కూడా వాక్యాన్ని గ్రహించవలసిన వారిగా ఉన్నాం తండ్రికి ఏమి కావాలో చెప్పవలసిన అవసరం ఉండదు పిల్లలకు కావలసిన తండ్రికి తెలుసు అందరికి స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డల తండ్రి బాధ్యత ఏంటంటే ప్రొవైడర్ అనగా మనను పోషించువాడు మన అవసరతలు తీర్చువాడు దేవుని బిడ్డలారా అలాగనే కుటుంబంలో కూడా తండ్రి బిడ్డల పిల్లల యొక్క అవసరతలు తీర్చేవాడుగా ఉండాలి దేవుని బిడ్డల కొంతమంది కానీ వాడు తాగడానికి సరిపోతాడు ఇంక పిల్లలకి ఏమడతాడు
అటువంటి తండ్రిగా ఉండకూడదని ఒక మంచి తండ్రిగా ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున ఇక్కడ వింటున్న వాక్యం వింటున్న గమనించాలి ప్రియమైనటువంటి వారలారా, మన తండ్రి మన పరమ తండ్రి ఎవరు? మన పోషించే తండ్రి. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 6వ అధ్యాయం చూసినప్పుడు, దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా 6వ అధ్యాయము 26వ వచనం, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా. అందరేమి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు పంటను కూర్చుకొని మళ్ళా మనకి ఆకుమల్ వేస్తారు. నీకు కాలకు నీరు వచ్చింది, దేవుని బిడ్డలారు ఆకుమల్లేస్తారు, విత్తనాలు చల్లుతారు, మళ్ళా ఊడుపు మరి ఆకుమల్లేసి మళ్ళీ ఊడుపు ఊడ్చి మళ్ళా పంట పండిస్తారు దేవుని బిడ్డలారా. అయితే మనకు లాగా విత్తనాలు వేసి పంట పండించవలసిన పరిస్థితి అవసరత ఆకాశ పక్షులకి లేదు. అవి విత్తమో కొయ్యమో పంటను కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి. అందరి స్తోత్రం చెప్పండి, ఎవరు తండ్రి అయినా? మీ అంటే ఎవరు? మన తండ్రి. అందరేమి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మీ పరలోకపు తండ్రి ఆ వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా. అందరేమి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే కింద వచనం ఉండదు కదే 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని ఆచరించబడుడే అంజనులు వీటి విషయమై చింతలు విచారించరు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అందరికి స్తోత్రం చెప్పండి, ఎవరు తెలుసండి? పరలోకపు తండ్రికి తెలుసు. అందరికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనకేం కావాలో పరలోకపు తండ్రి ఎరుగును. దేవుని బిడ్డలారా ఈ రోజున కనుకనే మొదట ఆయన నీతిని రాజ్యమును వెదక. ఈరోజు మనకు ఆయన ఎవరంటే మనల్ని పోషించు దేవుడు. అందరికి స్తోత్రం చెప్పండి, సర్వజీవులు కనులు ఆయన వైపు చూచుచున్నవి. దేవుని బిడ్డలారా మరి ఇప్పుడు మనం మత్తయి సువార్తలో చూచిన రీతిగా ఆ పక్షుల కంటే వాటి కంటే మనము బహు శ్రేష్ఠులమై ఉన్నాము. అందరికి స్తోత్రం చెప్పండి, పక్షులకు తండ్రి కాదు ఆయన, ఎవరికి తండ్రి? మనకు తండ్రి. అందరికి స్తోత్రం చెప్పండి, అందరికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజు ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయన పిల్లలమై ఉన్నాము. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున మన ఏ అవసరతకైనా ఎవరి మీద ఆధారపడాలి చెప్పాలి? పరమ తండ్రికి మీద ఆధారపడాలి. అందరికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, అందుకనే మనము మన వారం కదా ముందు వారం కూడా చెప్పాను. అయితే ఇదే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఉంటుంది, 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి, అందరే స్తోత్రం చెప్తా, నీ తండ్రికి ప్రార్థన చెయ్యము, హస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. అందరేమి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నీ తండ్రి ఏం చేస్తాడు? నీకు ప్రతిఫలమిస్తాడు. కనుక రహస్యమందు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థించు, దేవునికి వేడుకో, నీ తండ్రిని వేడుకో. ఆయన ఎవరు? నీ తండ్రి. అందరేమి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా దేవుని వాక్యం వింటున్న మనము దేవుని వాక్యాన్ని గ్రహించవలసిన వారిగా ఉన్నాము. ఈ రోజు ఆయన మనల్ని పోషించువాడుగా ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా క్రీస్తు యేసు మహా ఐశ్వర్యములో మన ప్రతి అవసరతను ఆయన తీర్చేవాడు. దేవుని బిడ్డలారా మరొక ఏంటంటే తండ్రి యొక్క బాధ్యత ఏంటంటే సంరక్షించుట. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా సమరక్షణ గ్రహించవలసిన వారంగా ఉన్నాం. మళ్ళా తర్వాత తండ్రి తండ్రి యొక్క మరి మళ్ళను పోషించేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు మన సంరక్షించేవాడుగా ఉన్నాడు, అంత మాత్రమే కాదు మనలను శిక్షించేవాడుగా కూడా ఉన్నాడు. శిక్షణ దేవుని బిడ్డ, శిక్ష అంటే దేవుని బిడ్డల పనిష్మెంట్. దేవుని బిడ్డల గమనించండి, ప్రియమైనటువంటి వారలారా హెబ్రీ పత్రికలో 9వ వచనం చదవమ్మా, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి.
అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. అందరం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శరీర సంబంధులైన తండ్రులు, అందరం స్తోత్రం చెప్పండి. జన్మనిచ్చిన తండ్రులు తండ్రి పిల్లల్ని కొడతాడు, కొట్టడా చెప్పండి. దేవుని బిడ్డలు గమనించండి, తప్పు చేస్తే తిడతాడు, కొడతాడు కూడా. అసలు వాక్యం చెప్పేది ఏంటంటే బెత్తము వాడని తండ్రి తన కుమారుని కంట విరోధి అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు బెత్తం వాడితే మరి ప్రభుత్వం దృష్టిలో నేరం. దేవుని బిడ్డలు గమనించండి, దండన లేకుండగా, శిక్ష లేకుండగా ఆ ఏ కుమారుడైనా క్రమశిక్షణలోనికి రావడం. దేవుని బిడ్డలారా, కనుక తల్లిదండ్రులు తండ్రులు పిల్లల్ని కొడతారు చెప్పడం మాట్లాడలేదే. మీ తల్లిదండ్రులు ఎప్పుడు మిమ్మల్ని తిట్టలేదు, కొట్టలేదా? దేవుని బిడ్డలు గమనించండి, తిడతారు, కొడతారు. ఎందుకని? ఎందుకని? వారు క్రమశిక్షణలోనికి రావాలని. దేవుని బిడ్డలు గమనించండి, వారు క్రమశిక్షణలోనికి రావడానికి వాళ్ళని తిడతారు, కొడతారు కూడా. అప్పుడు వారు క్రమమైన పద్ధతిలోకి వస్తారని. దేవుని బిడ్డలు, పిల్లలు రోడ్డు మీద వెళ్ళిపోతారు అనుకోండి, వెళ్ళని అంటారా? వెళ్ళిపోయామని ఏం చేస్తారు? చెప్తారు, అరే వెళ్ళొద్దురా అంటారు. వెళ్ళొద్దన్నా సరే, ఏమో రోడ్డు మీద సైకిళ్ళు బండ్లు వెళ్తూ ఉన్నాయి, కార్లు వెళ్తూ ఉన్నాయి, రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తారండి? వెళ్ళొద్దన్నా వెళ్తాం, ఏం చేస్తారు చెప్పాలి. కొడతారు. కొట్టగానే ఎందుకు కొట్టారండి? తల్లి కంటే ఆడి మీద ఆడంటే ఈర్ష, బాధ. ఆడిని క్రమశిక్షణలో పెట్టడానికి, మరలా రోడ్డు ఎక్కకుండా ఆడిని చేయడానికి. దేవుని బిడ్డలారా, అగ్గి దగ్గరికి వెళ్తుంటే వారి దగ్గరికి వెళ్ళకుండా కొడతారు. దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు కూడా మనను శిక్షించేవాడిగా ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, పిల్లలు తండ్రులు పిల్లల్ని ఎందుకు శిక్షిస్తారంటే, ఎందుకు వారిని దండిస్తారంటే, ఎందుకు వారిని తిడతారంటే, వారు క్రమశిక్షణలోనికి రావడానికి. దేవుని బిడ్డలారా, ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ జరిగింది, మన ఒక వాట్సాప్లో చూసి చాలా కాలం క్రితం. దేవుని బిడ్డలారు గమనించండి, ఒక కంపెనీకి ఇంజనీర్ మేనేజర్ కొరకు ఇంటర్వ్యూ ఏర్పాటైంది. దేవుని బిడ్డలారు, ఎంతోమంది దానికి అప్లై చేశారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఎల్టీఏ డేట్ ఇవ్వబడింది. అయితే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా తండ్రి క్రమశిక్షణలో పెరిగినవాడు. తండ్రి అంటండి, లైట్ లేతంటే కరెంట్ ట్యూబ్ లైట్లు వేసి ఫ్యాన్ లేతంటే, రే కరెంట్ అయిపోతుంది ఫ్యాన్లు కట్టరా అని కూడా అంట. ఆడికి ఎలాగుండదంటే, కొడుక్కి మా నాన్న ఎప్పుడు నన్ను తిడతానే ఉన్నాడు. ట్యాప్ వదిలేస్తే, రే ట్యాప్ వదిలేసి నీళ్ళే వేస్ట్ అయిపోతున్నారా, మాటి మాటికి తిడుతుంటే ఆ కుర్రోడికి ఎలా ఉందంటే, ఎలా ఉండేదంటే చెప్పండి, తండ్రి మీద కోపం వచ్చేది. ఎందుకని చెప్తున్నాడు? అలా క్రమంగా ఉండాలని. దేవుని బిడ్డలారు గమనించండి, అలా ప్రతిదానికి తిడుతుంటే, కొంతమంది అనుకు మా నాన్న ఎప్పుడు తిడతానే ఉంటాడు, మా అమ్మ ఎప్పుడు తిడతానే ఉంటుంది అంటారు. ఎందుకు తిడతారు? క్రమశిక్షణలోనికి రావాలని. దేవుని బిడ్డలారు, ఈ యొక్క కుమారుడు అలాగ తండ్రి యొక్క సంరక్షణలో తిట్టినప్పుడు మొత్తం మీద తండ్రికి లోబడి తండ్రి చెప్పినట్టుగానే అతడు క్రమశిక్షణలోకి వచ్చాడు. అయితే ఒక రోజున మంచి చదువుకున్నాడు, మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించాడు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళవలసి వచ్చింది, కంపెనీ మేనేజర్ యొక్క ఇంటర్వ్యూకి, ఆ పోస్ట్కి. దేవుని బిడ్డలారా, అయితే అప్పటికే టైం చెప్పిన టైం అయిపోతుంది. ఇతడు బయలుదేరాడు. బయలుదేరి రాగానే ఆ ప్రాంగణ ఎంట్రీ యొక్క ప్రాంగణంలోకి రాగానే అక్కడ ఒక పైప్ ఉందంట, పైపు వాటర్ వేస్ట్గా వెళ్ళిపోతుందంట. వెంటనే వీడికి జ్ఞాపకం వచ్చింది, ఏం చేసి వాడాలి నాన్న, రే ఆ పైప్ అలా వదిలేసేవేంటని. వాడు ఎక్కడికో వెళ్ళినా వేరే పట్టణానికి వెళ్ళినప్పటికీ అదే మైండ్లో ఉండిపోయో, ఇది వేస్ట్గా ఇక్కడ వేస్ట్గా అలాగే వాటర్ వెళ్ళిపోతుంది, దీని కనీసం తోటలో పెడితే ఆ తోట అన్నా నాంతదని చెప్పి ఆ తోట వైపుగా పైపు మళ్ళించాడు. దేవుని బిడ్డలారా, అలాగే పై రెండో స్టేజ్లో మూడో స్టేజ్లోనో ఆ ఇంటర్వ్యూ,
ఇద్దరు పైకి వెళ్తుంటే రెండో స్టేర్లో ఫ్యాన్లో లైట్లు అలాగే వేస్తున్నాయంటే ఎవరు మనుషులు లేరు. అయ్యో వేస్ట్గా ఎలా ఉన్నాయి అని చెప్పి ఆ ఫ్యాన్లో లైట్లు స్విచ్లు ఎక్కడన్నా ఎదిగేసి ఎంట్రీ సంగ తర్వాత అని చెప్పి వాడిని కట్టేసి అప్పుడు పైకి వెళ్ళాడు. అప్పటికే వచ్చిన వాళ్ళందరూ ఎంట్రీ వాళ్ళు అందరూ లైన్గా ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయితే ఇతడు అదునుబదు ఆశ అయిపోయింది. అదునుబదు లోపలికి వెళ్ళేటప్పటికీ అప్పుడు అతన్ని ఇంకా లోపలికి తీసుకెళ్ళి మరి అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఇంటర్వ్యూ అయిపోయింది, నీవేమి ఇంకటి ఇంటర్వ్యూలో నీకు ప్రశ్న భయపడుతున్నాడు, ఏమడుగుతారు, ఏ ప్రశ్నలు అడుగుతారు, దానికి ఏం సమాధానం చెప్పాలి, దీంట్లో సెలెక్ట్ అవ్వడానికని కంగారుగా నాకు ఉద్యోగం వస్తుందా లేదన్న భయంతో ఉన్నాడు. కానీ ఒక విషయం ఏంటంటే, నీకు ఇంటర్వ్యూ అయిపోయింది, కారణం ఏంటంటే మేము సీసీ కెమెరాలు పెట్టాం ఈ ప్రాంగణంలో, ఇక్కడ వాటర్ ఈ దీన్ని ఎవరైతే బాధ్యతగా కలిగి ఉంటారు అటువంటి వారికి బాధ్యత ఈ పోస్ట్ ఇవ్వాలని. వాటర్ వేస్ట్ అయిపోతుంటే వెంటనే నువ్వేం చేసావు, దాన్ని మళ్ళించావు. కానీ ఇంతమంది వచ్చారు పైకి, ఒక్కడ కూడా ఈ ధ్యాస లేదు. లైట్లు ఫ్యాన్లు వేస్ట్గా తిరుగుతుంటే వాడిని ఏం చేసావు, బంద్ చేసావు. ఆ దాన్ని బట్టి నువ్వు ఒక బాధ్యత కలిగిన మేనేజర్ కనపడతావని, నీకు ఈ ఉద్యోగాన్నే ఇస్తున్నావు అని చెప్పారు. దేవుని బిడ్డలారా, అప్పుడు ఎవరికి కృతజ్ఞత కలిగి ఉంటాడు ఈ కుమారుడు, తండ్రికి. ఎప్పుడైనా సరే ఏ తండ్రి అయినా కుమారుని తిడుతున్నాడు కొడుతున్నాడు అంటే కారణం ఏంటి, వాడు క్రమశిక్షణలో రావాలని, బాగుపడాలని, వాడు భవిష్యత్తు బాగుండాలని. అంతటి స్తోత్రం చెప్దాం. ఈరోజున దేవుని బిడ్డలారా, మనలను కూడా దేవుడు దండిస్తూ ఉంటాడు, మనలను కూడా ఆయన శిక్ష. అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుని బిడ్డలారా, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటిరి, వారి యందు భయభక్తులు కలిగి ఇంటిమి. అయితే ఆత్మల తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. అందరేమో స్తోత్రం చెప్పండి. మన శరీర సంబంధమైన తండ్రికి మనం భయపడుతున్నాం. దేవుని బిడ్డలారా, ఆత్మల ఏమన్నాడు అక్కడ, ఆత్మలకు తండ్రి అయిడు, తండ్రి అయిన దేవుడు. అందరేమో స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మన ఆత్మలకు తండ్రి ఆయన. అందరేమో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలని లోకపు తండ్రి అయితే ఉద్యోగమే ఉద్యోగం వరకు నడిపించగలరు, కానీ ఆత్మల తండ్రి ఎక్కడ తీసుకెళ్తాడు మనల్ని చెప్పాలి, పరలోకాన్ని తీసుకెళ్తాడు. అందరికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది లోక సంబంధంగా తండ్రికి భయపడతారు, కానీ దేవుడికి మాత్రం భయపడరు. దేవుని బిడ్డలు ఇక్కడ ఏమంటున్నాడు, ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలను. అందరికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవునికి మనము లోబడాలి. అందరికి స్తోత్రం చెప్పండి. పరమ తండ్రికి మనము లోబడాలి. దేవుని బిడ్డ ఆనాడు అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు తండ్రికి లోబడ్డాడు. దేవుని బిడ్డలారా, తండ్రికి విధేయుడయ్యాడు. అసలు బలర్పించేటప్పుడు అతను బంధిస్తుంటే విదిరించుకొని వెళ్ళగలిగిన ఆ శక్తి ఇస్సాకులో ఉందండి. ఎందుకంటే అబ్రహాము గారు వృద్ధాప్యంలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, విదిలించి ఏమంటే చిన్న పిల్లవాడినే పట్టుకోలేము మనం, అవునా, చిన్న పిల్లోడినే కంట్రోల్ చేయలేం. దేవుని బిడ్డలారు గమనించండి, ఇప్పుడు ఇస్సాకు నుండి తండ్రి నుండి విదిలించుకుని వెళ్ళిపోగలడు, కానీ తండ్రికి విధేయుడయ్యాడు ఎవరో, ఇస్సాకు. అందరికి స్తోత్రం చెప్పండి. అందుకనే దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఈరోజున దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఇంటున్న నీవు తండ్రికి, పరమ తండ్రికి లోబడాలి, పరమ తండ్రికి విధేయత చూపాలి. అనేక సార్లు దేవుడు నిన్ను అనేక రీతులుగా నిన్ను శిక్షకు నడిపించి క్రమశిక్షణలో పెట్టడానికి దేవుని బిడ్డలారు అనేక పరిస్థితులు గుండా నడిపిస్తున్నప్పుడు అది నీకు నిన్ను క్రమపరచడానికే కానీ నీ ఆత్మీయతను పాడు చేయడానికి మాత్రం అది కాదు. అందరికి స్తోత్రం చెప్పండి. అందుకే భక్తులు అంటాడు, శ్రమనందుట నాకు మేలాయను. దేవుని బిడ్డలారు అన్నాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా అనేక సార్లు దండించాడు దేవుడు, అనేక పరిస్థితులు కూడా నడిపించాడు, చెరగుండా కూడా నడిపించాడు. ఎందుకు, వారిని క్రమశిక్షణలో పెట్టడానికి. అందరికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున దేవుని సంఘమా, దేవుని మాటలు వింటున్నటువంటి మనందరం కూడా దేవునికి మనం లోబడాలి. అందరికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరండి, ఆత్మలకు తండ్రి. అందరికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీనికి తండ్రి అండి, ఆత్మలకు తండ్రి. అందరికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆయనకు మనము లోబడాలి. అందరికి స్తోత్రం చెప్దాం. ఆయనకు లోబడి మనం బ్రతకాలి దేవుని యొక్క సన్నిధిలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఇంకా మనం చూచినప్పుడు మలాకి గ్రంథములో దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. మలాకి గ్రంథం 3వ అధ్యాయానికి రండి. మలాకి గ్రంథము
ఒకటో అధ్యాయం కదా 1:6 చూడండి 1:6 కుమారుడు తన తండ్రిని గణపరచును కదా దాసుడు తన యజమానుని గణపరచును కదా ఓ నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను చాలు అందరం స్తోత్రం చెప్పండి ఇక్కడ ఉన్నాడు నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను ఈ రోజున దేవుని బిడ్డ ఆయన మనకు ఎవరని మనం వింటున్నాము చెప్పండమ్మా తండ్రి అందరం స్తోత్రం చెప్పండి హల్లెలూయా అయితే నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను ఈ రోజున దేవుని బిడ్డ మన ద్వారా దేవునికి ఏం రావాలి ఘనత రావాలి అందరం స్తోత్రం చెప్పండి కొంతమంది పిల్లల గురించి అంటారు ఒరే వారు బాబో ఆడు కడుపుని చెడగొట్టాడురా అంటారు ఎందుకంటే వారి వల్ల ఆ తండ్రికి అపకీర్తి కలుగుతుంది దేవుని బిడ్డలారా ఈ రోజున మన ద్వారా దేవునికి ఘనత రావాలి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం హల్లెలూయా హల్లెలూయా దేవుని బిడ్డలారా లేఖనాలు అంటాడు కదా మిమ్మును బట్టి నా నామము అన్యజనుల మధ్యన దూషించబడుతున్నది అంటాడు ఈ రోజున దేవుని బిడ్డ నీ వల్ల నీ ప్రవర్తన బట్టి నీ నడవడికను బట్టి నీ బ్రతుకును బట్టి దేవుని నామం అవమానపరచబడకూడదు నిన్ను బట్టి దేవుడు గణపరచబడాలి అందరం స్తోత్రం చెప్పండి నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలి దేవుని బిడ్డలారా గమనించండి కనుక ఈ రోజున దేవునికి ఘనత తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు అందరం స్తోత్రం చెప్పండి హల్లెలూయా దేవుని బిడ్డలారా గమనించండి కనుక ఈ రోజున దేవుని వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుచున్నాడు అందరం స్తోత్రం చెప్పండి హల్లెలూయా దేవుని బిడ్డలారా అసలు మనలను ఆయన జగదుత్పత్తి మొదలుకొని ఓ మరి జగదుత్పత్తి పునాది వేయబడక ముందే ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఎఫెసీ పత్రికలు ఉంటది దేవుని బిడ్డలారా 4వ వచనంలో ఎట్లనగా 1వ అధ్యాయం 4వ వచనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఎట్లనగా తన ప్రీనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా అందరం స్తోత్రం చెప్పండి ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా జగత్తు పునాది వేయబడక ముందువే ప్రేమ చేత ఆయన క్రీస్తునందు మనలను ఏర్పరచుకున్నాడు కనుక దేవుని సంఘమా దేవుని బిడ్డలారా ఈ రోజున మన ద్వారా దేవునికి ఏం కలగాలి కీర్తి కలగాలి ఘనత కలగాలి దేవుని బిడ్డలారా మనలను బట్టి దేవుడు ఘనపరచబడాలి అందరికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే లోకములు ఏమంటారు కొంతమంది మన ధ్యాన మందిని బట్టి ప్రభు నమ్మని వారిని బట్టే ఆడు గుడికి కూడా వెళ్తున్నాడు రా అది గుడికి కూడా వెళ్తుందిరా అది దేవుని కూడా నమ్ముకుందరా అంటారు అంటే అర్థం ఏంటి అక్కడ ఏమైంది దేవుని నామం చెప్పండి అమ్మా దూషణ పాలవుతుంది దేవుని బిడ్డ అటువంటి వారిగా మనం ఉండకూడదు పరమ తండ్రి తెచ్చేవారిగా మనం ఉండాలి ఎప్పుడు మనం ఉండగలమంటే ఈ రోజున ఆయనకు మనము లోబడి జీవించినప్పుడు అందరం స్తోత్రం చెప్పండి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు ఆయన చిత్త ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు ఆయనకు భయపడినప్పుడు అందరం స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా ఖచ్చితంగా దేవుణ్ణి మన ద్వారా దేవునికి ఘనత తేగలం అందరం స్తోత్రం చెప్పండి ఈ రోజున దేవుని సంఘమా దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుచుంటుండగా దేవుని వాక్యాన్ని గ్రహించే వారిగా ఉందాము ఈ రోజున మనకు ఎవరండి ఆయన తండ్రి అయి ఉన్నాడు అందరం స్తోత్రం చెప్పండి మనం ఎవరము ఆయన పిల్లలము కనుక దేవుని యొక్క సంఘమా దేవుని బిడ్డలారా ఈ లోకంలో జన్మనిచ్చిన తండ్రి లేకపోయినా మనం దిగులు పడక్కర్లేదు నిచ్చుడకు తండ్రి అనుకున్నాడు కనుక ఆయనతో ఈ రోజున మన బాధలన్నీ చెప్పుకోవచ్చు మన కష్టాలని చెప్పుకోవచ్చు మన పరిస్థితులని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన మనలను పోషించు దేవుడు సంరక్షించే దేవుడు అందరం స్తోత్రం చెప్పండి హల్లెలూయా కనుక దేవుని బిడ కనుక దేవుని వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఉన్నాడనే మాట మర్చిపోవద్దు ఆయన ఎవరు మనకిప్పుడు తండ్రి మనం ఆయనకు పిల్లలమై ఉన్నాము అందరం స్తోత్రం చెప్పండి తండ్రి ప్రేమ గొప్పదండి అందరం స్తోత్రం చెప్పండి తల్లి ప్రేమ గురించి మనం వింటాము కానీ దేవుని బిడ్డలారా తండ్రి ప్రేమ గొప్పది అందరం స్తోత్రం చెప్పండి దేవుడు తండ్రి ప్రేమ మన పట్ల ఆయన చూపించాడు అందరం స్తోత్రం చెప్పండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు తన ప్రేమను ఆయన మన పట్ల వెల్లడిపరిచాడండి ఈ రోజున దేవుని బిడ్డ ఆ యొక్క ఆయన ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము
తండ్రి పట్ల మన మన వైఖరి ఎలాగుందో మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము ప్రభువుకి అంకితం చేసుకొని ప్రభు కొరకు మనం జీవిస్తూ ప్రభు కొరకు ప్రభు రాజ్యం కొరకు మనం ఆయత్తపడదాము. దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ మనము ఎల్లకాలం ఉండబోతున్నాము? అసలు మందిరాన్ని గురించి కూడా ఉండదు. మందిరం ఏదో తెలుసా? తండ్రి ఇల్లు. అందరం స్తోత్రం చెప్పండి. మనం దేవుని బిడ్డలారా గమనించండి, మన పరమ తండ్రి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని బిడ్డలారా ప్రభు వచ్చినప్పుడు దేవుని బిడ్డల తరంత మాత్రమే కాదు, మన పరలోకములో యుగ యుగాలు తరతరాలు పరమ తండ్రితో మనం ఉండబోతున్నాం. అందరం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, కనుక నీ సిద్ధపాటు కలిగి ప్రార్థన జీవితం కలిగి దేవునిలో సాగిపోతూ దేవుని బిడ్డలారా ఆయన బిడ్డనే సంగతిని మాత్రం నీవు మర్చిపోవద్దు. అందరేమి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుడు మరి దేవుని వాక్యం ద్వారా నిన్ను సరి చేసుకో. అంత మాత్రమే కాదు, నీ వల్ల దేవునికి అవమానం కలుగుతుందేమో, ఎక్కడైనా నీ వల్ల దేవునికి అపకీర్తి కలుగుతుందేమో, సరి చేసుకుని ఇక నుండైనా నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడినట్లుగా, నిన్ను బట్టి దేవుడు గణపరచబడినట్లుగా దేవునిలో సాగిపోవాలని హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. తల్లవచ్చని ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడారు, దేవుని మాటలు మనం విన్నాము. ఈరోజున మనకు ఆయన తండ్రి అన్నాడు, మనం ఆయన బిడ్డలమై ఉన్నాము. దేవుని బిడ్డ ఆయన మనను పోషించువాడు, మనను సంరక్షించువాడు, మనలను శిక్ష ద్వారా క్రమపరిచేవాడు. ఈరోజున దేవుని బిడ్డ మరి నేను నీకు తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయని అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుని ఘనపరిచే బిడ్డగాని ఉన్నావా? నీ ద్వారా దేవునికి ఘనత కలుగుతుందా, లేక నీ ద్వారా దేవునికి అవమానం కలుగుతుందేమో? దేవుని వాక్యం ద్వారా పరీక్ష చేసుకో. ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నా ఆయన మనకు తండ్రి. అయ్యో నాకెవ్వరు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో, నాకెవ్వరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో, నా వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నావేమో. పరమ తండ్రి నీకున్నాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను సంరక్షించేవాడు, నిన్ను నడిపించే దేవుడు నీకున్నాడు, తండ్రి నీకున్నాడు. ఆయనతో నీ బాధ ఇద్దరు ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, గొప్ప దేవుడా, మనమైన దేవా, ఈ మొదటి ఆరాధనలో ఈ పునరుత్థాన దినం అందు మీద ఆస్తులు నిలబెట్టుకుని ప్రభా మీరు ఇచ్చిన అమూల్యమైన వర్తమానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీ సన్నిధిలో తండ్రుల దినోత్సవ సందర్భంగా ప్రభా తండ్రి యొక్క బాధ్యతని ప్రభా తండ్రి, అయ్యా లేని వారు నైనా మాకు తండ్రి లేరు అనుకుంటున్నారేమో కానీ ప్రభా ఈ రోజునైనా పరమ తండ్రిగా నేను ఉన్నానని ప్రభా అయ్యా నీ లేఖనాల్లోంచి తండ్రి బాధ్యత గురించి మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా నువ్వు పోషించే తండ్రి అంటున్నావు తండ్రి, అయ్యా నేను సంరక్షించే తండ్రి అంటున్నావు, కాపాడే తండ్రి అంటున్నావు తండ్రి. ఆకాశ పక్షులు చూడట విత్తబోయి పొట్టలో కూర్చుని ఆయన నువ్వు మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్న మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారంటున్నారు తండ్రి. ఈ రోజును కూడా ప్రభు అయ్యో మాకు ఏమి తిందము ఏమి తాగుదాం అని ధరించుకుందాం అనుకుంటున్నారేమో, అయ్యా నేను వేటి గురించి చింతపడొద్దని ప్రభు అయ్యా నాయన మీరు మాతో మాట్లాడినారు తండ్రి. పరలోకపు తండ్రి మాకున్నాడని ఆ తండ్రిని అడిగితే సమస్తాన్ని దయచేయగలడని ప్రభు ఈ రోజు నీ బిడ్డలు గుర్తించుకోవడానికి సహాయం దయచే. నువ్వు కాపాడే దేవుడు తండ్రి, అయ్యా నువ్వు సంరక్షించే దేవుడు నాటనవు తండ్రి. ఇశ్రాయేలుని కాపాడేవాడు అయ్యా కునుకుడు నిద్రపోడని మాట్లాడిన దేవా నీ సన్నిధిలో తండ్రి, అయ్యా మాకు తండ్రి ఉన్నాడని ప్రభు నీ బిడ్డలు గుర్తెరిగి ప్రభు అయ్యా నీ సన్నిధిలో తండ్రి తండ్రి వైపు చూడడానికి సహాయం దయచేయండి. అయ్యా సర్వ జీవులు కనులు ఆయన వైపు చూచుతున్నాయంటున్నావు తండ్రి, అయ్యా చూడని వారు నీ బిడ్డలై ఉంటుండగా ప్రభు ఈ రోజు ఈ వర్తమానం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడిన అయ్యో నాకు తండ్రి ఉన్నాడు, నా తండ్రితో చెప్పుకోవాలి, నేను దిక్కులేని దాన్ని కాదు, నేను దిక్కులేని వాడిని కాదు, నేను అనాథని కాదని ప్రభు అయ్యా నీ బిడ్డలు గుర్తెరిగి ప్రభు పరమ తండ్రి వైపు చూసే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి. ఈ లోకపు తల్లిదండ్రులు అయ్యా నిత్యము మాతో ఉండరగాని తండ్రి, పరలోక ముందున మా తండ్రి నిత్యము మమ్మల్ని చూచే దేవుడు అని, మా అవసరతలు తీర్చే దేవుడు, మమ్మల్ని భద్రపరిచే దేవుడు అని ప్రభు మీతో మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా తండ్రి శిక్షిస్తాడంటున్నావు తండ్రి, అయ్యా ఈ లోకపు తల్లిదండ్రులు ప్రభు ఎలాగైతే బిడ్డలు శిక్షిస్తారు అయ్యా వారిని క్రమపరుస్తారు, అలాగే పరమ తండ్రి కూడా అనేక సార్లు ప్రభు నాయన మమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు తండ్రి అయ్యా నీ సన్నిధిలో ఎవ్వరు విసుకుపోకుండా అయ్యా నాయన ఏంటి దేవుడు మమ్మల్ని ఇవెలా శోధిస్తున్నాడు అనుకోకుండా
నన్ను క్రమపరచడానికి నన్ను విశ్వాసంలో బలపరచడానికి నాకు ఈ శోధనలు నాకు ఈ శ్రమలని అయ్యా గుర్తెరిగి ప్రభువా నీ వైపు ఇంకను నీకు దగ్గరయ్యా నీ బిడ్డల కూడా ఈ శ్రమల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో అయ్యా నీకు దగ్గర అవడానికి సహాయం దయచేయండి దేవా అలాగే ప్రభువా మీరు మాట్లాడుతున్నారు నేను తండ్రిని అంటున్నారు అయ్యా మీరు కుమారులు అంటున్నారు అయ్యా నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైందంటున్నావు తండ్రి నాకు రావాల్సిన కీర్తి ఏమైందంటున్నావు తండ్రి అయ్యా నేను ఎన్నో రీతిలుగా మిమ్మల్ని పోషిస్తున్నాను అయ్యా నేను ఎన్నో రీతిలుగా మిమ్మల్ని నడిపిస్తున్నాను అయ్యా మరి నన్ను గణపరచట్లేదని ఈ రోజు మాతో మాట్లాడి నవ్వు తండ్రి ప్రతి బిడ్డ కూడా నైనా తండ్రి ఉన్నాడు అయ్యా నా ద్వారా నా తండ్రికి మహిమ కలగాలి అయ్యా నేను ఎక్కడ ఉన్నా ఏ పనిలో ఉన్నా నా దేవునికి నా ద్వారా అవమానం కలగకూడదు నా తండ్రి నన్ను చూస్తున్నాడు నేను ఆయన బిడ్డ నన్ను గుర్తెరిగి ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరి జీవితాల ద్వారా నైనా నీకు ఘనత కలగడానికి సహాయం దయచేయండి అయ్యా మీ నామానికి కీర్తి కలగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా ఈరోజు తండ్రుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి హృదయంలో భద్రం చేయడానికి సహాయం దయచేయండి అయ్యా పరమ తండ్రిగా మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు తండ్రి అయ్యా మా పరిస్థితులన్నీ మీరు ఎరిగిన దేవుడు తండ్రి అయ్యా మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా మీకు ఎప్పుడు ఏది అవసరమో ప్రతి అవసరమత కూడా అయ్యా నీ మహిమలో తీరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి అయ్యా నీ సన్నిధిలో అట్టి రీతిగా నీకు లోబడికి విధేయత చూపి నీలో సాగిపోయే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి అయ్యా ముఖ్యంగా తండ్రి ఇంటికి వెళ్ళడానికి అయ్యా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి తండ్రి అయ్యా నా తండ్రి నా కొరకు గృహాన్ని సిద్ధపరుస్తున్నాడు ఈ లోకంలో నాకు ఇల్లు లేకపోయినా ఈ లోకంలో నాకు ఏమీ లేకపోయినా నా తండ్రి బంగారు గృహాలను నాకు సిద్ధం చేస్తున్నాడు ఆ రాజ్యంలో నేను ఉండాలి నా తండ్రి ఇంటిలో నేను ఉండాలి ఇక్కడి నుంచే సిద్ధపడాలని ఆశ ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి భయంకరమైన దినాల్లో ఉన్నాం మంచి దినాల్లో ఉన్నాం దుర్దినాల్లో ఉన్నాము తండ్రి అయ్యా ఈ లోకం గురించి లోకాశుల గురించి కాకుండా ప్రభువా అయ్యా నాయన పైన ఉన్న వాటినే వెతికేవారిగా అయ్యా పైన ఉన్న నిత్య రాజ్యానికి తండ్రి రాజ్యానికి తండ్రి ఇంటికి చేరుకునేవారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచని వాక్యం అందరిలో పలింపు చేసి వాక్యం అందించిన మీ దాసులు బలపరచమని ఏస్తున్నామని అడుగుచున్నాం తండ్రి ఆమేన్. చెప్పుకోవచ్చు ఆయనతో నీ కష్టం ఈరోజు చెప్పుకోవచ్చు.